వెల్కమ్ టు రాజనీతి. మార్చిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక బిగ్ షాట్ స్వతంత్రంగా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోడ్ రోలర్ మెజారిటీ ఉన్నప్పటికీ అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అందుకే ఈ ఎన్నిక వైసీపీకి అగ్ని పరీక్షగా మారబోతోంది. 2024 ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఈ రిటైర్ అయ్యే వాళ్ళల్లో వీళ్ళ స్థానాలను మళ్ళీ భర్తీ చేయడానికి మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్లో జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ రాజ్యసభలోని ఖాళీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ రిటైర్ అయ్యే వాళ్ళల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చాలామంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఈ కేంద్ర మంత్రుల్లో అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవీయ వంటి ప్రముఖులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 6 రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కే చెందిన జీవీఎల్ నరసింహారావు కూడా రిటైర్ అవుతారు. కాకపోతే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మార్చిలోనే రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అసెంబ్లీలో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే 3 సీట్లు కూడా వైసీపీకే దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 175. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 152 మంది ఉన్నారు. టీడీపీకి 23 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 23 వచ్చినాయి, జనసేనకు 1 సీటు వచ్చింది. జనసేన నుంచి గెలిచిన రాపాకి వరప్రసాద్ ఆ తర్వాత కాలంలో వైసీపీలో చేరారు. తర్వాత తెలుగుదేశం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి వీళ్ళు కూడా వైసీపీలో చేరారు. వీళ్ళందరూ చేరటం వల్ల వైసీపీ బలం 156 పెరిగింది. ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళ చేరికతో టీడీపీ బలం యథావిధిగా 23కి చేరుకుంది. వైసీపీకి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మామూలుగా అయితే 3 సీట్లకు 3 అభ్యర్థులే నిలబడితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. 152 సీట్లు ఉన్న వైసీపీకి 3 సీట్లు దక్కుతాయి. కానీ 4 అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తే అప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. తెలుగుదేశానికి 23 మంది ఉన్నారు కాబట్టి నామినేషన్ వరకు ఇబ్బంది ఉండదు. 3 సీట్లకు 4 పోటీ పడినప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి 43.7 ఓట్లు రావాలి, అంటే 44 ఓట్లు రావాలి. వైసీపీకి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నిలబెట్టే 3 అభ్యర్థులకు 51 ఓట్లు కేటాయిస్తారు. వైసీపీకి 152 సీట్లు ఉన్నాయి కాబట్టి 3 గ్రూపులు చేస్తారు. 3 అభ్యర్థులకి ఒక గ్రూప్కి 51 మంది, రెండో గ్రూప్కి 51, మూడో గ్రూప్కి 50 మందిని కేటాయిస్తారు. ఈ అభ్యర్థి 1, అభ్యర్థి 2, అభ్యర్థి 3, ఒకరికి 51, ఒకరికి 51, ఇంకోళ్ళకి 3 అభ్యర్థికి 50 సీట్లు, అలా 50 మంది ఎమ్మెల్యేలను అలాట్ చేస్తారు. అంటే ఎమ్మెల్యేలని 3 గ్రూపులు చేసి ఒక్కో గ్రూపును ఒక్కో అభ్యర్థికి అలాట్ చేస్తారు. ఈ ఓట్లు క్రాస్ అవ్వకుండా 100% కేటాయించిన అభ్యర్థికి పడితే 3 వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుపొందుతారు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగిందంటే ఒకరు ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 సీట్ల మద్దతుతో 4 అభ్యర్థి రంగంలోకి దిగి వైసీపీలో మరో 21 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందగలిగితే అతనికి 23+21 44 ఓట్లు వస్తాయి. గెలుపు కోసం కావాల్సింది 44 ఓట్లు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. వైసీపీలో అప్పుడేమవుతుందంటే వైసీపీలో ఈ 3 అభ్యర్థులకు కేటాయించిన 51 వేళ్లలోంచి ఏ గ్రూప్లో నుంచి ఎక్కువ ఓట్లు క్రాస్ అయిపోతాయో ఆ అభ్యర్థి ఓడిపోతాడు. ఇప్పుడు సపోజ్ టీడీపీకి 23 ఉన్నాయి,
23+21 రావాలి గెలవాలంటే. ఈ 21 ఓట్లు ఈ గ్రూప్లోంచి ఎక్కువ క్రాస్ అయితే నెంబర్ 1 క్యాండిడేట్ ఓడిపోతాడు. అదే రెండో గ్రూప్లోంచి కనుక ఎక్కువ క్రాస్ అయితే రెండో క్యాండిడేట్ ఓడిపోతాడు. మూడో గ్రూప్ ఈ మూడో గ్రూప్లో 50 ఈ మూడో అభ్యర్థికి 50 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. ఇతని దగ్గర నుంచి ఎక్కువ క్రాస్ అయితే ఇతను ఓడిపోతాడు. కాబట్టి ఈ మూడు గ్రూపుల్లో ఎక్కడ ఎక్కువ క్రాస్ అయ్యి ఈ 21లో కలుస్తాయో ఆ అభ్యర్థి ఓడిపోతాడు. ఈ అభ్యర్థి ఎవరైతే తెలుగుదేశం మద్దతు బరిలో దిగిన అభ్యర్థి ఉంటాడో ఆయన 21 సీట్లు వైసీపీ శిబిరం నుంచి కనుక తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఇతను గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వైసీపీకి 2 సీట్లే వచ్చే అవకాశం ఉంటుంది, 2 రాజ్యసభ స్థానాలే వచ్చే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్గా నిలబడిన బిగ్ షాట్కు గెలిచే అవకాశం ఉంది. మనం 9 నెలల క్రితం మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి బలం లేదు, మొత్తం అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పి అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు గెలవాలంటే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 ఓట్లు రావాలి. అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం బలం 19 మాత్రమే. అయినా కూడా తెలుగుదేశం పార్టీ పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలబెట్టారు. అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు అనురాధకు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి కోలా గురువులకు ఆయన కేటాయించిన ఓట్ల నుంచి కొన్ని తగ్గినాయి. దాంతో గురువులు ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అదే ప్రమాదం వైసీపీ వెన్నంటి ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. 5 ఎమ్మెల్యేలకు ఆల్రెడీ మీకు టికెట్ లేదని చెప్పేశారు. మరికొంతమందికి జనవరి 1వ వారంలో చెప్పబోతున్నారు. వైసీపీలో టికెట్ దక్కన ఎమ్మెల్యేల్లో 20 మంది క్రాస్ ఓటింగ్ చేసినా కూడా వైసీపీ 3 అభ్యర్థి గల్లంతైపోతాడు. టికెట్ లేదని ఇప్పటికే చెప్పిన వాళ్లలో జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీతో టచ్లోకి వెళ్ళారంటున్నారు. కొండేటి చిట్టిబాబు జనసేన వైపు చూస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి స్వరాలు మరింతగా పెరుగుతాయి, వాళ్ళ విమర్శల తీవ్రత కూడా పెరుగుతుంది. సరిగ్గా ఈ పరిస్థితిని అంచనా వేసి క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగబోతున్నారు ఆ బిగ్ షాట్. ఆయన పేరు నేను ఇప్పుడు కోట్ చేయను, సమయం వచ్చినప్పుడు మీ అందరికీ తెలుస్తుంది. 23 మంది తెలుగుదేశం సభ్యుల మద్దతు తీసుకొని మరొక 21 మంది వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను లోబరుచుకొని గెలవాలనే వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో నెలకొని ఉన్న పరిస్థితిని చూస్తే ఆ వ్యూహం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. రాబోయే 2 వారాల్లో వీళ్ల సంఖ్య మరింతగా పెరుగుతుంది. జగన్కు భయపడి కొంతమంది తమ అసమ్మతిని బహిరంగంగా ప్రకటించలేదు. అలాంటి వాళ్ళు సైలెంట్గా క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంది. టికెట్ అలాగూ లేనప్పుడు ప్రలోభాలకు లొంగే అవకాశం కూడా ఉంటుంది. అదే జరిగి వైసీపీ అభ్యర్థి ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.